చార్జ్షీట్ ఫైల్ చేసి కేసు నమోదు చేసిన తర్వాత ఎన్నిసార్లు విచారించారండి? ఈయన గారు ఇకలిచ్చుకుంటే ఎన్నిసార్లు దిల్ కుషా గెస్ట్ హౌస్కి వెళ్ళాడు? జేడీ లక్ష్మీనారాయణ గారు ఎన్నిసార్లు విచారించారా జగన్ రెడ్డి నిన్ను? సిబిఐ వాళ్ళు కేసు పెట్టగానే నేరుగా నీ ఇంటికి వచ్చి నిన్ను లాక్కెళ్ళారా? ఎన్నిసార్లు ఇల్లావు ఇకిలించుకుంటే ఆ దిల్ కుషా గెస్ట్ హౌస్కి? మరి అటువంటి ప్రొసీజర్స్ నువ్వు పాటించవా? నీ తమ్ముడు అవినాష్ రెడ్డి ఒక మర్డర్ కేసులో ముద్దాయి, ఎన్నిసార్లు విచారించారా? పిలిచి నేరుగా లాక్కెళ్లారా? ఈడ్చికెళ్ళి అరెస్ట్ చేశారా నీ తమ్ముడిని? 10 సార్లు విచారించినా కూడా ఇంకా లెటర్లు రాయటం, ఇంకా ఏదో సరిగ్గా విచారించలేదు, వాళ్ళు విచారించలేదు, వయళ్ళు సరిగ్గా ప్రవర్తించలేదు అని చెప్పి మళ్ళీ లెటర్లు రాయటం. నీకేమో 10 సార్లు విచారించాలి, నువ్వు లేఖలు రాయాలి, అధికారులపైన కంప్లైంట్లు ఇవ్వాలి నువ్వు సిబిఐ అధికారులపైన. కానీ చంద్రబాబు నాయుడు గారి విషయం మనం చూసినట్లయితే తెల్లవారిన పేరు నమోదు చేస్తారు ఎఫ్ఐఆర్లో, సాయంత్రానికి ఈడ్చుకెళ్తారు. వెళ్ళి నిస్సిగ్గుగా కోర్టులు ఏం చెప్తారండి? ఇప్పుడు విచారణ ప్రారంభిస్తారంట. ఎవడైనా విచారించిన తర్వాత అరెస్ట్ చేస్తారు. ఈ రివర్స్ గేర్ ప్రభుత్వంలో ముందు ఇవాళ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వారందరూ కూడా అర్థం చేసుకోండి, ఇవాళ రాజారెడ్డి రాజ్యాంగంలో ఏంటంటే ఎవరినైనా ముందు అరెస్ట్ చేసేయచ్చు, ఆ తర్వాత మీ పైన ఏమి ఆరోపణలు చేయాలి, ఎటువంటి విచారణలు చేయాలనేది అప్పుడు ఆలోచిస్తారు. కాబట్టి ఈ విషయంలో కూడా, చట్టాన్ని అమలు చేసే విషయంలో కూడా రివర్స్ గేర్లో నడుస్తున్నటువంటి వ్యక్తి ఈ సైకో జగన్ రెడ్డి. కాబట్టి ఇవన్నీ కూడా ప్రజలు చూస్తూ ఉన్నారు. ఖచ్చితంగా రేపు న్యాయస్థానాల్లో మేము చేయాల్సినటువంటి న్యాయ పోరాటం చేస్తాం, ప్రజా పోరాటాన్ని కూడా మరింత ఉధృతం చేస్తాం. ఇప్పుడే మరి మనందరి అభిమాన నాయకుడు బాలయ్య బాబు ఈ రోజున ఇక్కడ ముఖ్య నాయకులందరితో మాట్లాడటం జరిగింది. వారు కూడా చాలా స్పష్టంగా చెప్పారు, నేను కూడా ఇక ప్రతినిత్యం ప్రజల మధ్య ఉంటాను, ప్రజా పోరాటానికి సారథ్యం వహిస్తానని చెప్పి బాలయ్య బాబు గారు ఇప్పుడు మా అందరితో చెప్పడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్కరూ ఇవాళ బ్రహ్మణి గారు కానివ్వండి, బాలయ్య బాబు గారు కానివ్వండి, భువనేశ్వర్ గారు కానివ్వండి, వీరందరూ కూడా నిత్యం ప్రజల మధ్య ఉంటూ ప్రజలకు ఒక ధైర్యాన్ని ఇస్తూ ఈ ప్రజా పోరాటాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు. ఖచ్చితంగా ఒక పక్కన న్యాయ పోరాటం చేస్తూనే ప్రజా పోరాటాన్ని మరింత ఉధృతం చేసి మరి సైకో జగన్మోహన్ రెడ్డి యొక్క మెడలు వంచడం ఖాయం. చంద్రబాబు నాయుడు గారు తాత్కాలికంగా ఇవాళ కొన్ని రోజులు అధికంగా కారాగారంలో ఉంచవచ్చు, ఆ రకంగా పైశాచిక ఆనందం పొందవచ్చు, కానీ అంతిమంగా న్యాయానిదే, న్యాయానిది ధర్మానిది అంతిమంగా విజయం అని చెప్పి మనందరం కూడా అర్థం చేసుకోవాలి. కాబట్టి ఇవాళ ఒక్కటే ఈ మీడియా సమావేశం ద్వారా నేను చెప్తున్నా, నిన్నటి నుంచి కొన్ని 100,000 మంది మెసేజ్లు పెడుతున్నారు, ఫోన్లు చేస్తున్నారు, సార్ ఏంటి పరిస్థితి, బాబు గారు ఎప్పుడు వస్తారు బయటకు అని చెప్పి. వారందరికీ నేను ఒకటే పిలుపునిస్తున్నా, మీరందరూ కూడా ధైర్యంగా ఉండండి. ఇవాళ తాత్కాలికంగా కొంత నిరుత్సాహం కలిగినా కూడా మీరెవ్వరు కూడా అధైర్యపడద్దు. మరికొద్ది రోజుల్లోనే చంద్రబాబు నాయుడు గారు తిరిగి వస్తారు. సుప్రీంకోర్టులో మరి చేయాల్సినటువంటి న్యాయ పోరాటానికి సంబంధించి లోకేష్ గారు ఇంకా కొన్ని రోజులు ఢిల్లీలోనే ఉండి ఆ కార్యక్రమాలన్నీ వారు స్వయంగా పర్యవేక్షిస్తూ ఉన్నారు. కాబట్టి మీరందరూ కూడా ధైర్యంగా ఉండండి.